అత్యాశ కోడలు మ్యాజిక్ అద్దం. ప్రతిరోజులానే చంద్రకాంతం పొద్దున్నే లేచి స్నానం చేసి తను పుట్టింటి నుంచి తెచ్చుకున్న తనకిష్టమైన అద్దం ముందు కూర్చొని ముస్తాబవుతూ ఉంది. వామ్మో, ఈరోజేంటి నేను ఇంత అందంగా కనిపిస్తున్నాను? ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి నా అందం గురించి. అది చూసిన ఆమె అత్తగారు సూర్యకాంతం మూతి తిప్పుకుంది. గిసోంటి అందగత్త గీ ఇంటికి కోడలిగా రావడం అంటే నా మొగుడు ఎంత కిస్మత్ చేసుకొని ఉండాలి. మేకప్ చేసుకుంటూ అస్సలు అత్తగారిని పట్టించుకున్నట్టే చేస్తుంది. తనని అలా పట్టించుకోకుండా ఉన్న కోడల్ని చూస్తే సూర్యకాంతానికి ఒళ్ళు మండిపోతుంది. ఎప్పుడు చూడుగా అద్దానికి బల్లిలా వెతుక్కుపోవడమే తప్ప జర అత్తగారికి ఇటు వచ్చి సాయం చేద్దామన్న జాస ఈ పొల్లకుండానే ఉండదు. పొద్దున్న లేచిన కానుంచి పొద్దుగుంకేదాకా గదే పన. మాయదారద్దం మాయదారద్దం అది పాడైతే కానీ దాని పీడ పోద్ది అనగానే పెళ్ళున చంద్రకాంతం ముందున్న అద్దం ఒక్కసారిగా పగిలిపోయింది. ఇంతసేపు తన అందాన్ని అద్దంలో చూసుకుంటూ పొగుడుకుంటున్న చంద్రకాంతం అద్దం పగిలిపోవడంతో దిగులు పడిపోయింది. మా పుట్టింటి నుంచి ఎంతో ప్రేమగా తెచ్చుకున్న ఖరీదైన అద్దం ఎవరు కళ్ళు పడ్డాయో, ఎవరి ఏడుపు తగిలిందో అంటూ లబో దిబో మంది. అది చూసి ఆనందిస్తున్న సూర్యకాంతం కొడల దగ్గరకొచ్చి, ఊకో అమ్మా, నీ అందానికి గా అద్దం మాత్రం ఏం చేస్తా చెప్పు, పెద్దలవ్వక. నీ అందాన్ని చూస్తూ అది ఇన్ని రోజులు ఉండడమే ఎక్కువ అంటూ వెటకారం చేసింది. ఆ రోజు మొత్తం పాపం చంద్రకాంతానికి తిండి సహించలేదు, నిద్ర పట్టలేదు, ఆలోచన మొత్తం పగిలిపోయిన ఆ అద్దం మీదే ఉంది. కోడలు అద్దం గురించి మరీ ఎక్కువ బాధపడుతోందని గ్రహించిన సూర్యకాంతం కోడల్ని ఓదార్చడానికి వెళ్ళింది. ఊకో అమ్మా, ఏడుస్తే గా పగిలిపోయిన అద్దం తిరిగి వస్తుందా ఏంది? నా మాటిని, నా దగ్గరున్న అద్దం తెచ్చిస్తా, నువ్వు కొత్తది కొనుక్కునేదాకా దాన్ని వాడుకో అంటూ కోడలికి తన పాత ట్రంకు పెట్టెలో నుంచి ఒక అద్దాన్ని తీసిచ్చింది. ఇగో గిది ఒక మ్యాజిక్ మిర్రర్, నేను మా పుట్టింటి నుంచి తెచ్చుకున్న అద్దం. గిన్నెలో నీకు నువ్వు కావాల్సినంత అందంగా కనపడతావు. దీని గొప్పతనం ఏందంటే నువ్వు గిన్నెలో చూసుకుంటూ ఎవరన్నా తలుసుకున్నావు అనుకో, నీకు వాళ్ళ రూపం వస్తుంది. అందుకే జర జాగ్రత్త, నువ్వు గీ అద్దం ముందు కూసోని ఏ కుక్కనో కోతినో ఊహించుకుంటే గా తర్వాత చేసేదేం లేదు, ఆ సక్కసోల్లో జూవోల్లో వచ్చి పట్టుకపోతావు నిన్ను అంటూ ఆ అద్దాన్ని చంద్రకాంతం చేతిలో పెట్టి వెళ్ళిపోయింది. ఏంది ఈ పాత అద్దం ముక్క మ్యాజిక్ మిర్రరా? మరి గిట్ల నిజంగా అంత మ్యాజిక్కే ఉంటే గీమ గిట్ల ఎందుకుండిపోయింది అనుకుంటూ దానివైపు చూసింది. అయినా ఈ ముసళ్ళన్నీ గిట్లనే చెప్పు దితి, నేను కత్రినా కైఫ్ లాగా కనపడాలనుకుంటే కనిపిస్తానా అంటూ అద్దంలోకి చూసుకుంది. షాక్! ఒక్కసారి ఆ అద్దంలో కత్రినా కైఫ్ లాగా మారిపోయిన తన రూపాన్ని చూసి ఆశ్చర్యపోయింది చంద్రకాంతం. అలా అద్దంలోకి చూసుకుంటున్న చంద్రకాంతానికి ఒక ఐడియా వచ్చింది. ఈ అద్దం నిజంగానే మ్యాజిక్ మిర్రర్ కాబట్టి ఇన్నాళ్ళు తనని ఇబ్బంది పెట్టిన అత్త పని పట్టి ఆమెకి ఒక గుణపాఠం నేర్పాలనుకుంది. మరుసటి రోజు సూర్యకాంతం భర్త సుబ్బారావు ఇంటి నుంచి బయటకి వెళ్ళగానే చంద్రకాంతం ఆ అద్దంలోకి చూస్తూ, నేనిప్పుడు మా మామగారిలాగా మారిపోవాలి అనుకుంది. అనుకున్న వెంటనే చంద్రకాంతం సుబ్బారావులా మారిపోయింది. అలా సుబ్బారావులాగా మారిపోయిన చంద్రకాంతం గట్టిగా అత్తని కేకేసింది. ఓ కాంతం, కాంతం, ఏడున్నావే, ఎన్నిసార్లు పిలవాలి నిన్ను? అది విని పరుగు పరుగున వచ్చింది సూర్యకాంతం. ఏందే చింపురు మొహం వేసుకొని కంచరగాడదలా చూస్తున్నావేంది, లోపల పోయి నిన్న నేను ఇచ్చిన పైసలు తీసుకొని రాబో అంటూ గద్దించింది. పాపం సూర్యకాంతం తలదించుకుని లోపలికి వెళ్లి డబ్బు తెచ్చి ఇచ్చేసింది. ఆ డబ్బు తీసుకుని చంద్రకాంతం బయటకు వెళ్ళిపోయింది. తన అత్తని తెలివిగా బోల్తా కొట్టించినందుకు, అత్తని హాయిగా తిట్టేసినందుకు, చేతి నిండా డబ్బులు దక్కించుకున్నందుకు చాలా ఆనందపడింది. ఆ డబ్బుతో హాయిగా తనకు కావలసిన పట్టు చీరలు కొన్నది, మల్టీప్లెక్స్లో సినిమాలు చూసింది, ఐస్ క్రీం పార్లర్కి వెళ్ళి తనకు కావలసిన ఐస్ క్రీమ్స్ తిని ఎంజాయ్ చేసింది. ఇలా రోజు మామగారు బయటికి వెళ్ళగానే చంద్రకాంతం మామగారిలాగా మారి అత్తగారి మీద రివెంజ్ తీర్చుకునేది. ఇలా కొన్ని రోజులు గడిచాక
ఒకరోజు చంద్రకాంత మామగారు చాలా కోపంగా బయట నుంచి వచ్చారు. దునియా పూరా ఖరాబ్ అయింది. పైసలు తీసుకునేటప్పుడు ఇస్తానా అంటాడు, తీరా పోయి అడుగుతుంటే ఇచ్చేసినా కదన్నా అంటాడు. నాకేదో దిమాగ్ ఖరాబ్ అయినట్టు మాట్లాడుతుండు ఒక్కొక్కడు అంటూ కోపగించుకుంటున్నాడు. తన భార్యని పిలిచి, ఇగో కాంత, మొన్న నీకు ఇచ్చినగా పైసలున్నాయిగా, లోపల పెట్టామని ఇచ్చినగా, గై తీసుకోండిరా, ఇప్పుడు వాటితో పనిపడ్డది అంటూ అడిగాడు. అది విన్న సూర్యకాంతం ఆశ్చర్యంగా, గా ఊళ్ళో వాళ్ళు అండం కాదు, నీకు నిజంగానే దిమాగ్ పోయింది, గా డబ్బు ఆ రోజే నీకు ఇచ్చేసినగా అని చెప్పింది. వామ్మో భలే తోడుగు నువ్వు, గా రోజు కోపంగా ఉర్రుకుంటూ రాలేదా, ఆ రోజే అడగగానే మొత్తం ఇచ్చేసిన, ఇప్పుడు నా దగ్గర పైసలు ఎక్కడి? ఇదంతా వింటున్న చంద్రకాంతం పక్కనుండి నవ్వుకుంటోంది. మరుసటి రోజు ఇంటి నుంచి సుబ్బారావు బయటికి వెళ్ళగానే చంద్రకాంతం ఎప్పట్లాగా సుబ్బారావులాగా మారిపోయి సూర్యకాంతాన్ని ఏడిపిస్తోంది. ఇంతలో తన పైకండువా మర్చిపోయిన సుబ్బారావు మళ్ళీ ఇంట్లోకి వచ్చాడు. అక్కడ తనలాగా ఉన్న మరొకరిని చూసి ఆశ్చర్యపోయాడు. ఇద్దరు సుబ్బారావులని చూసి సూర్యకాంతం కూడా ఆశ్చర్యపోయింది. ఇద్దరిలో తన భర్త ఎవరో తెలియలేదు ఆమెకి. ఇంతలో, నేను అసలు సుబ్బారావుని అంటే కాదు, నేనే అసలు సుబ్బారావుని అని ఇద్దరూ కొట్టుకోబోయారు. వీడెవడో నా వేషం కట్టి మోసం చేస్తున్నాడు, వీడే అందరి దగ్గరికి వెళ్ళి నాకు రావాల్సిన డబ్బు తీసుకుని నేనే తీసుకున్నానని అనుకునేలా చేస్తున్నాడు. సూర్యకాంతానికి విషయం అర్థమయ్యింది, కానీ కొడలికి బుద్ధి చెప్పాలని, మీలో నిజమైన నా మొగునికి నా మొట్టికాయ ఎట్టుంటదో బాగా తెలుసు, ఇద్దరికి రెండు మొట్టికాయలు ఇచ్చానంటే గప్పుడు వస్తాడు బయటికి నా మొగుడు అంది సుబ్బారావులా మారిన చంద్రకాంతం. గట్టిగా తన చేతి వేళ్లతో కోడలి నెత్తి మీద ఒక్క మొట్టికాయ ఇచ్చింది. చచ్చండ్రు బాబోయ్ అంటూ రంకెలు వేసింది చంద్రకాంతం. వామ్మో, దీని మొట్టికాయ తినడం కంటే పారిపోడం అయ్యం అనుకుంటూ పరిగెత్తిపోయాడు సూర్యకాంతం అసలు భర్త. అప్పుడు సూర్యకాంతం తన మ్యాజిక్ మిర్రర్ని తీసుకొచ్చి దాన్ని బద్దలు కొట్టగానే ఆ మ్యాజిక్ విడిపోయి చంద్రకాంతం మరలా తన అసలు రూపంలోకి వచ్చేసింది. అది చూసి ఆశ్చర్యపోయిన సుబ్బారావు, అంటే ఇన్ని రోజులు నా డబ్బులు కాజేసింది నువ్వా అంటూ కొడల వైపు కోపంగా చూశాడు. నన్ను క్షమించండి మావయ్య అంటూ తలదించుకుంది చంద్రకాంతం. క్షమించడం కాదు, ఈ రోజు నుంచి ఇంటి పని మొత్తం నువ్వే చేయాలా అంటూ కోడలు చేసిన పనికి పనిష్మెంట్ ఇచ్చింది. ఒకరోజు చంద్రకాంతం ఇంట్లో కూర్చొని తన స్నేహితురాలు కవితతో ఫోన్లో మాట్లాడుతూ ఉంది. హలో, ఏం చేస్తున్నావే, తిన్నావా? హా, తిన్ననే, ఇందాకే జొమాటోలో బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నా, రాగానే వేడివేడిగా లాగించా. ఏంది టమాటానా? టమాటా కాదే, జొమాటో ఫుడ్ డెలివరీ యాప్. అవునా, గిదేదో వింతగుందే, తినబుద్దైతే హోటల్కి పోయి తింటారని తెలుసు గాని గిట్లా ఆన్లైన్లో ఆర్డర్ పెడతారని తెలియదు. ఏ కాలపు మనిషివే నువ్వు, ఇప్పుడు అన్నీ ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. 10 రూపాయల వస్తువు నుంచి 10 లక్షల వస్తువు దాకా నీకు నచ్చిన అన్ని రకాల వస్తువులు, ఫుడ్ ఐటమ్స్, బట్టలు, కిరాణా అన్నీ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. వాడే నీ ఇంటికి వచ్చి నీకిచ్చి థ్యాంక్స్ చెప్పి నమస్తే పెట్టి మరీ పోతాడు అని చెప్పింది. కవిత మాటలు విన్న చంద్రకాంతం ఆశ్చర్యపోయింది. నువ్వు చెప్పింది వింటూ ఉంటే మస్తు ఆశ్చర్యంగుందే. మరేమనుకున్నావు, ఇప్పుడంతా ఆన్లైన్ ట్రెండింగ్, నువ్వు కూడా ఫాలో అవ్వే. సరే, నాకు జ్యూస్ తాగే టైం అయింది, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాలి, ఉంటా అని చెప్పి ఫోన్ పెట్టేసింది. ఆమె ఫోన్ పెట్టేగానే చంద్రకాంతం, హాయ్, నిజంగానే ఆన్లైన్లో ఇంత మంచిగుంటుందా, అయితే ఈ రోజు నుంచి నేను కూడా ట్రై చేయాలే అని చెప్పి తను కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెడుతూ ఉంది. అలా ఒకరోజు చంద్రకాంతం ఆర్డర్ పెట్టిన పార్సల్ ఒకటి వచ్చింది. అది తెచ్చి ఇంట్లో టేబుల్ మీద పెట్టి చంద్రకాంతం తన గదిలోకి వెళ్ళింది. ఆమె వెళ్లగానే ఆ టేబుల్ దగ్గరికి వచ్చిన సూర్యకాంతం పార్సల్ కవర్ చూసి, గీ కవర్ ఏంటిది, ఎవరు తెచ్చిండ్రు దీన్ని, అది బయటకు కూడా పోలేదే, మరిది ఎట్లొచ్చింది ఇడికి అని అనుకుంటూ ఆ కవర్ ఓపెన్ చేసి చూసింది. అందులో చీర ఉంది. అది చూసి,
చీర ఎక్కడిది అని అనుకుంటూ ఉండగానే చంద్రకాంతం వచ్చి, అత్తమ్మా అది చీర, నేనే ఆన్లైన్లో బుక్ చేసిన. బుక్క? గీది చీర కదనే. అయ్యో అత్తమ్మా, ఆ చీరని నేను ఆన్లైన్లో కొన్నాను. ఆన్లైన్లనా? ఆ షాపేడుందే? అత్తమ్మా అది ఆన్లైన్ షాపింగ్. అంటే షాప్ పేరు కాదు, ఫోన్ల నుంచే మనం అన్ని వస్తువులు కొనుక్కోవచ్చు. నువ్వు చెప్తా ఉంటే కొత్తగుంది గాని చూస్తా ఉంటే నిజమే అనిపిస్తాంది. సరేతి పటు అని చీర కొడలికిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. చంద్రకాంతం ఆ చీర తీసుకుని ఇంట్లోకి వెళ్ళింది. ఒకరోజు సూర్యకాంతం ఇల్లుడుస్తా అని చీపురు కోసం చూస్తూ ఉంది. హా, గీడ చీపురు ఉండాలి కదా, ఏమైందబ్బా? హా అత్తమ్మా, అది తలుపు చాటుకే ఉంటుంది చూడండి. సూర్యకాంతం తలుపు దగ్గరికి వెళ్లి చీపురు చూసి, అయ్యో గీ చీపురు మొత్తం ఖరాబ్ అయింది, కొత్తది కొనాలే. ఏందత్తమ్మా కొత్త చీపురు కొనాలా? మీరుండండి, ఇప్పుడే ఆన్లైన్లో బుక్ చేస్తా అని అనుకుంటూ ఫోన్ తీసి చూస్తుంది. అది చూసిన సూర్యకాంతం షాక్ అయ్యి, ఆన్లైన్లో చీపురు కొనుడైందే, మరీ విడ్డూరం కాకపోతే. మీకు తెలియదత్తమ్మా, ఇప్పుడు మనం ట్రెండ్ ఫాలో అవ్వాలే అని అనుకుంటూ చీపురు బుక్ చేసింది. సూర్యకాంతం ఏమీ అనలేదు. చంద్రకాంతం ప్రతి చిన్న వస్తువుని ఆన్లైన్లోనే కొంటూ ఉంది. ఉప్పు పప్పు బిస్కెట్లు ఇలా పక్క సందులో ఉండే కిరాణా షాప్లో నుంచి కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెడుతూ ఉంది. అలా ఒకరోజు సూర్యకాంతం గుమ్మం దగ్గర ఉండగా ఒక కుర్రాడు చేతిలో కవర్ పట్టుకుని వచ్చి, అమ్మా పార్సల్. పార్సలా? ఎవరికి? మీ కోడలు చిప్స్ ప్యాకెట్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టింది. ఏంది, పక్క సందులో ఉన్న కిరాణా షాప్లో నుంచి చిప్స్ ప్యాకెట్ కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిందా? వామ్మో. ఆ అవునమ్మా అని అనుకుంటూ ఆ కుర్రాడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సూర్యకాంతం ఆ కవర్ తీసుకుని కోడల దగ్గరికి వచ్చి ఆ కవర్ చంద్రకాంతం మీద విసిరి, ఏందే ఇది? హో వచ్చిందా చిప్స్ ప్యాకెట్ అత్తమ్మా? ట్రెండు ట్రెండు అని పక్క సందులో ఉండే దుకాణం సామాన్లు కూడా ఆన్లైన్లో కొంటున్నవేందే? హా అత్తమ్మా, చూసారా ఎంత సౌకర్యంగా ఉందో. మనం వెళ్లకుండానే మనకి కావలసినవన్నీ మన దగ్గరకు వస్తున్నాయి కదా. నీ మొహం ఎవడన్నా కొంటడానా గిట్లా? నేను కొంటున్నా కదత్తమ్మా. ఇక మీద ఆన్లైన్ షాపింగ్ లేదు ఏం లేదు, మొత్తం బంద్ చేయి. ఎందుకు? నేనేం బంద్ చేయ, నా ఇష్టం, నేను ఇట్లనే కొంటా. ఏందే నా ఇష్టం అని మాట్లాడుతున్నావు? మరేమనాలా, నాకు నచ్చింది నేను కొనుక్కుంటున్నా, నేను ఇట్లనే కొంటా, ఏం చేస్తారో చేసుకోండి అని తెగించి చెప్పింది. దాంతో కోపం వచ్చిన సూర్యకాంతం, నువ్వు గిట్లనే చేస్తా ఉండు, ఏదో ఒకరోజు నిన్ను కూడా ఆన్లైన్లో పెట్టి చంద్రకాంతం 2.0 అని ఫార్నోలకు అమ్మేస్తా. మీకంత సీన్ లేదులే. దాంతో సూర్యకాంతానికి ఇంకా కోపం వచ్చి, ఏందే నాతోనే పరాశకాలా? చూడు ఇక నుంచి నువ్వు ఒక్కో షాపింగ్కి ఒక్కో ఇంచు ఎత్తు తగ్గుతావు అని అంది. దానికి చంద్రకాంతం, తగ్గేది ఇంచే కదా, ఏం కాదులే అని అనుకుంటూ అక్కడి నుంచి ఆ చిప్స్ ప్యాకెట్ తీసుకుని వెళ్ళిపోయింది. అత్త ఎంత చెప్పినా వినకుండా చంద్రకాంతం మళ్ళీ మళ్ళీ ఆన్లైన్ షాపింగ్ చేస్తూనే ఉంది. అలా చేయడం వల్ల అత్త చెప్పినట్లుగానే చంద్రకాంతం ఒక ఇంచు తగ్గింది. అద్దంలో చూసుకుని, ఆ తగ్గింది ఒక ఇంచే కదా, ఏం కాదులే అని అనుకుంటూ మళ్ళీ ఆన్లైన్ షాపింగ్ చేసింది. ఇప్పుడు ఇంకో ఇంచు తగ్గింది. రెండించులే కదా, ఇంకా మస్తు ఎత్తుకున్నా, ఏం కాదులే అని అనుకుంటూ ఇంకా ఇంకా ఆన్లైన్ షాపింగ్ చేస్తూనే ఉంది. చివరికి మర్రుగుజ్జులా అయిపోయింది. తనని తాను అద్దంలో చూసుకుని ఏడుస్తూ, మా అత్తమ్మ చెప్పినా వినకుండా ఆన్లైన్ షాపింగ్ అని చేసిన 6 అడుగులు ఉండేదాన్ని, అడుగు మందమైనా లేను అని ఏడుస్తూ అత్త దగ్గరికి వచ్చి అత్త కాళ్ళ దగ్గర నిలబడి, అత్తమ్మ మీకు దండం పెడతాను, లైఫ్లో ఇంకెప్పుడు ఆన్లైన్ షాపింగ్ చెయ్యను, ప్లీజ్ అత్తమ్మ నన్ను మళ్ళీ మామూలు మనిషిని చెయ్యండి అత్తమ్మ ప్లీజ్. దాంతో మనసు కరిగిన సూర్యకాంతం, సరే ఈ రోజు నుంచి నేను చెప్పినట్టు చెయ్యి, వారం దినాల్లో మళ్ళీ ఎత్తుకొచ్చేస్తావు సరేనా అని ఏదో చెప్పింది. చంద్రకాంతం ఆమె చెప్పినట్టుగానే చేసి వారం కల్లా మామూలుగా అయింది.
అమ్మయ్యా నా